धीमहि धियो यो नः प्रचोदयात्। अच्छी तले ఉన్నవాళ్ళు లేరు కదా, तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి మూలభూతమైనటువంటి సిద్ధాంతాలే మనకి లేవు. ఏ ఆశ్రమంలోనూ లేదు, ఏ సొసైటీలోనూ లేదు. మీరందరూ చేస్తున్నటువంటి ఆధ్యాత్మికత ఒక ఘోరమైనటువంటి నటన, మహానటన. ఇంకా ఈ నటనలో ఎంత బాగా నటించగలుగుతున్నారు అనేది సబ్జెక్ట్ మీద మీకున్న అవగాహన బట్టి కాదు, ఇతరులు మిమ్మల్ని ఎలా ఉంటే మీరు ఆధ్యాత్మికవేత్త అనుకుంటున్నారో దాన్ని బట్టి మీ నడక మార్చుకుంటున్నారు. ఆధ్యాత్మికతలో మీకు తెలియదు ఎలా జీవించాలో. ఇలా ఉంటే ఆధ్యాత్మికత కాబోలు, మంత్రజపం చేస్తే ఆధ్యాత్మికత కాబోలు, ఆసన ప్రాణాయామాలు చేస్తే ఆధ్యాత్మికత కాబోలు, ఎదుట వాళ్ళకి ఏమీ రాదు అనుకుంటే ఆధ్యాత్మికత కాబోలు. తేడా అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను తలపెట్టినటువంటి ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి రిజల్ట్స్ వచ్చేసాయి. ఆ రిజల్ట్స్ మీరు ఉపయోగించుకుంటారా లేదా నాకు తెలియదు. మా శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క ట్రేడ్ మార్క్ అది, ప్రీపన్ అయిపోతాయి అన్నీ. ఈ సాధన కూడా ఒక జన్మ ప్రీపన్ చేసుకున్నాను నేను. ఇది నేను చెప్పదలుచుకోలేదు, అంటే చెప్పదలుచుకోలేదు అంటే నేను అనుకోలేదు ఇది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని. కుండలిని జాగరణ గురించి, భగవద్గీత గురించి, భాగవతం గురించి, లలిత గురించి, విశ్వ ఏకీకరణ గురించి నేను చెప్తాను అని అనుకోలే, చెప్పననే అనుకున్నాను. కానీ మీరు చేస్తున్నంత మహానటన అని అర్థం చేసుకోండి. మీకు ఏమీ అర్థం కాలేదు. అది కబుర్లు మాత్రం, కబుర్లు కూడా స్పష్టత లేదు. మీకు ఏదైనా చెప్పాలి అంటే విశ్వ ఏకీకరణ గురించి కానీ, గాయత్రి గురించి కానీ, లలిత గురించి కానీ, భాగవతం గురించి కానీ మీకేమీ తెలీదు. నటనలో భాగంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవటానికి, ఇంగ్లీష్లో ఎంఏ చేయటానికి మధ్య ఏబిసిడీలు నేర్చుకుంటూ ఎల్కేజీలో ఓ 22 ఏళ్ల తర్వాత ఎంఏ ఇంగ్లీష్లో జాయిన్ అయినంత వరకు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకుని మిమ్మల్ని ఎంఏ డిగ్రీ ఇచ్చినప్పుడు మీకు మాస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, మాస్టర్ అంటే ఉద్దేశం ఏంటి, మీకు ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎంఏ ఇంగ్లీష్
ఇంగ్లీష్లో రాసినటువంటి ఇదివరకు రాసిన పుస్తకాలు మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలని మీరు అర్థం చేసుకోగలరు. భవిష్యత్తులో ఇంగ్లీష్లో రాయబోయేటటువంటి పుస్తకాలని కూడా మీరు అర్థం చేసుకోగలరు. అది మాస్టర్స్ డిగ్రీ అంటే కదా. ఇది అర్థమవుతుందా? ఆధ్యాత్మికతలో ఏబిసిడీలు ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో హై స్కూల్ ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో ఇంటర్మీడియట్ ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో డిగ్రీ ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో రీసెర్చ్ ఏమిటి తెలీదు. ఇది ఈ 3-4 రోజుల్లో మీరు తెలుసుకోగలిగితే రాబోయేటటువంటి నూతన మానవ ప్రాణి ఎలా ఉంటాడో అలా ఉంటారు మీరు. మీ వేసేటటువంటి తుచ్చమైనటువంటి కోరికలు, మీరు అనుకునేటటువంటి అర్థం పర్థం లేనటువంటి బాధ్యతలు, మీరు ఇతరులతో ఏర్పరచుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ ఆధ్యాత్మిక హుళక్కి 0. అది వేదాంతం అందరూ చెప్తారు, కానీ వేదాంతం ఆచరణలోకి రావటం లే. సీసిదియే గురుమిలే తోభీ సస్తా జాన్ అనే మాటకి విలువ లేదు మీ అహంకారాలు. మీరేమనుకుంటున్నారో అది చేయటానికి మీరు తాపత్రయపడుతో అది గురువు పని అనుకునే భ్రమ మీరు ఎప్పుడు వదులుకోగలుగుతారో నాకు తెలియదు. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ ఇట్. అసలు గురువు పని అనేది ఏంటో తెలియటానికి ముందు గురువు అంటే ఏంటో తెలియాలి కదా నీకు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవు మహేశ్వర, గురు సాటారు శ్రీ గురువి, అటువంటి నమస్కారం చేస్తున్నాను. ఎటువంటి గురువుకి? శ్లోకం, ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. నేను ఎప్పుడు ఈ శ్లోకం వినలేదు మాస్టర్. ఏంటో కొత్త కొత్తగా మీ నోట్లోంచి మొదటిసారి వింటున్నాను. ఈ శ్లోకం విన్నవాళ్ళు కనీసం మీ జీవితాలలో ఒకసారి ఉచ్చారణ చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలేదు అంటే మీరు ఉచ్చారణ కూడా చేయలేదన్నమాట. ఈ మంత్రం సుగబడక్కర్లే కదా, ఎత్తి కాస్త చేయని ఎప్పెడుతుంది అంతే కదా. ఉత్తరం ఉచ్చారణ చేశారు కదా, చేదింపండి. ఇంకో మంత్రం చదవబోతున్నాను, మీరు ఎప్పుడు విననటువంటి మంత్రం అఖండ మండలాకార పుచ్చేయండి. ఈ శ్లోకాలు మీరు ఆచరిస్తున్నారా? ఎందుకమ్మా? అందుకు ప్యారెట్ లైక్ రిపిటిషన్ అన్నా. మీకు మరి ఎవరు చెప్తారు ఇది? బాబు మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు, మీకు గురుతత్వం అవగాహన కాలేదు. ఈ శ్లోకం చదివితే గురువు అవుడు, శ్లోకాన్ని ఆచరిస్తే గురువు యొక్క అనుగ్రహం వస్తుంది. బ్రాహ్మీ శక్తి మీలో ఉందా, సృజనాత్మక శక్తి మీలో ఉందా, ముఖముఖలు చేసుకునే శక్తి ఉన్నది. అందులో భారతదేశం ముక్కలైంది, భారతదేశం ముక్కలైంది, దేశ విదేశాలు ముక్కలైంది, ఆంధ్రప్రదేశ్ ముక్కలవుతుంది, అవుతుంది, ఇంకా ముక్కలవుతుంది. ఏంటంటే మీ భావన అలాగే ఉన్నది. మీకు ఇది అర్థం కాలే, గురుతత్వం అర్థం కాలే. చాలామంది అనేక చాలా ఉచ్చ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాము అనేటటువంటి భ్రమలో ఉన్నవాళ్ళు. మరి గురువుగారు ఏం చేయాలి? అరవిందో అన్నాడు కదా, ద డివిజన్ మస్ట్ గో. ఆయన వాడినటువంటి మాటలు ఇదే, స్వాతంత్రం కాదు భారతదేశానికి. ఆగస్ట్ 15th వచ్చినటువంటి 1947 వచ్చినటువంటి స్వాతంత్రము, స్వాతంత్రము కాదు, ముక్కలైపోయాం మనం.
అదే క్వాలిటీతో మనం ఎక్కడెక్కడ ముక్కలవుతున్నాము అది గుర్తించడంలే మీరు. అఖండ మండలాకారం లేదు, ఎందుకంటే నీకు ఉన్నటువంటి ఆ చిన్న బుర్ర, అసలు బుర్ర ఉందో లేదో నాకు తెలీదు, చంటే ఐన్స్టీనే హ్యూమన్ బ్రెయిన్ యొక్క సామర్థ్యంలో 7వ వంతు మాత్రమే ఉపయోగించుకున్నాడు అని గొప్ప గొప్ప మనవేత్తలు చెప్తున్నారు. ఐన్స్టీన్ ఎంత ఉపయోగించుకున్నాడు ఈ బ్రెయిన్ని అంటే 7%. మరి మనం ఏమి ఉపయోగించుకో, ఏం తెలుసు మీకు, అది ఎప్పుడు అర్థమవుతుంది మీకు, మీకేం రాదు. ముందు అది తెలిస్తే పండితుడు నువ్వు అంటాడు షేక్స్పియర్. వన్ హూ నోస్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ అ వైజ్ మ్యాన్. వైజ్ అంటే ప్రజ్ఞ, ఆలోచి కాదు, ప్రజ్ఞాపుత్రుడు. నాకు తెలీదు అని తెలుసున్నవాడు పండితుడు. ఇవాళ పొద్దున్న పండితుడు అనేటటువంటి దానికి నిర్వచనం ఇచ్చాడు, నిశ్చయాత్మక బుద్ధి ఉన్నవాడు పండితుడు. మరి మీరు ఏం విన్నారో నాకు తెలియదు, కానీ అంటే మీరు నిశ్చయించుకోగలగాలి ఇది కరెక్ట్. చేత అర్జునుడిని నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ నువ్వు ఇంటెన్షన్లో ఉన్నావు, నువ్వు నిర్ణయించుకోలేకుండా ఉన్నావు. ఏం చేయాలో మీకు నిర్ణయాలు ఏంటి అంటే డబ్బు ఉందా లేదా. డబ్బు ఉంటే వెరీ గుడ్, అంటే మీ కొలబద్ద డబ్బు. ఏ గురువు దగ్గరికి వెళ్తే డబ్బు ఉంటే, డబ్బు వస్తే ఆ గురువు చాలా గొప్పవాడు. పిల్లలు పుడితే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఇంకా గొప్పవాడు. మీకు అర్హత లేకపోయినా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వచ్చేస్తే ఆ గురువును నేను నమ్ముకున్నానండి. ఆహా, దయచేసి అలాంటి గురువును వదిలేయండి, గంగపాలవుతారు. అర్హత లేనటువంటి వాడికి అందలం ఎక్కించేటటువంటి గురువు పరమ దుర్మార్గుడు. ఇంజస్టిస్ అది, న్యాయం కాదు అది. ఎలా న్యాయం అవుతుంది అర్హత లేని వాడిని అందలం ఎక్కిస్తే? మరి మేము గురువు దగ్గరికి వెళ్తే మాకు ప్రమోషన్ వచ్చిందండి, మాలో మాకు తెలుసు మేము అనర్హులం దానికి. పిచ్చివాళ్ళు మీరు, ప్రకృతిలో అర్హత లేనిది ఏం రాదు. మీకు అర్హత లేదని తెలిసే కారణం ఏంటంటే మీకు తెలియదు మీ లోపల దానికి తగినటువంటి బీజాలు ఉన్నాయి అని, అది చూస్తుంది ప్రకృతి. మీకు ఏది జీవిత అర్హత లేదే, అఖండ మండలాకారం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురు. అన్నిట్లోనూ కూడా ఆ పరమాత్మని చూడగలిగేటటువంటి, ఆ చేతనత్వాన్ని చూడగలిగేటటువంటి సామర్థ్యం ముందు నేర్చుకోండి. శత్రువులో కూడా రావణాసురుడు చనిపోయాక రావణాసురుడు యొక్క ఆత్మ ఎవరిలో వెళ్ళిందంటే రాముడిలోకి వెళ్ళింది. ఇక్కడ మీలో మీరు బతికుండగా గురువు యొక్క పని చేస్తా ఉంటూ కొట్టుకు చేస్తున్నారు. ఆ గురువు ఎక్కడా, మీరెక్కడా? ఆ గురువు చెప్పేదేంటి, మీరు చేసేదేంటి? భావన అఖండం, శ్రీడు ఈ కృష్ణుడికి తేడా లేదు. లేకపోతే చక్రాయుధం ప్రయోగించిన తర్వాత శిశుపాలుడు ఆత్మ కృష్ణుడిలోకి వెళ్ళదు, తెలుసాయి కదా, తెలియదా మీకు? మరి అదేంటి మహామహాయోగుల యొక్క లక్ష్యం ఏంటి అంటే కృష్ణుడు పాదం దగ్గరంటే చాలు అని. మరి శిశుపాలుడు ఆత్మ ఎందుకు వెళ్ళిపోయింది, కంసుడు ఆత్మ ఎందుకు వెళ్ళిపోయింది కృష్ణుడిలోకి? ఏం చెప్తారు గురువు గారి గురించి, గురువు గురించి చెప్పి చెప్పండి. తెలియనప్పుడు తెలిసింది చేయటమే, చెప్పింది చేయటమే. నో దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ వైజ్ మ్యాన్ అంటే అర్థం అది, నాకు తెలియదురా బాబు కరిషే వచనం తవా, నాకు అర్థం అవటం లేదు నువ్వు ఏం చెప్తున్నావో, నీకు అర్థం అవ్వదు, నీకు అర్థం అవ్వదు. ఏమర్థమైంది మీకు? చెప్పింది చెప్పినట్టు చేసినా లేదా, మీ అహంకారాలు కామా పెట్టుకుంటున్నారు. కరెక్ట్ చేసుకోకపోతే ఈ మహానటనలో నాకు మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకి ఇది తుది పిడు.
ఎందుకంటే నేనేం చేయలేను, ఇంక లాగలేను నేను, మీరు రావాలి. లాగలగటానికి ట్రై చేస్తున్నాను, లాగలేను. రాబోయేటటువంటి దత్తావతారం యొక్క కమాండ్ ఏంటో ఇవాళ విన్నారు కదా. కోరిక ఏంటి అయింది? నేను వెయ్యి దాన్ని స్థాపించాలి, వేరే ఒక సమితి ఏర్పడండి మీరు, అదైనా నేను చెప్పినట్టు చేయగలరా చేయలేదా చూసుకోండి. నన్ను ఇన్వైట్ చేయలేదు, నన్ను అడగలేదు, నా సలహా అడగలేదు, లేకపోతే నేను ఓటు చేసి ఉండేవాడిని, కబుర్లు చెప్పవద్దు. దత్త ఏంటి? దత్త సారదాయ ప్రచార సమితి ఒకటి ఏర్పడాలి. May 14 లోపల మీరు ఎన్ని దత్తుడిని ఎన్ని సాయిబాబా గుడిలో స్థాపించగలరు, ఎలాంటి గుడిలో? దత్త విగ్రహం లేనివంటి సాయిబాబా గుడి. దత్తుడు యొక్క ఆజ్ఞని అర్థం చేసుకోండి. మీ పిచ్చి వేషాలు వేస్తూ నిత్యావతార దత్త క్షేత్రం కూర్చో బాగండి. దట్ ఇస్ అవుట్, దట్ ఇస్ ఫినిష్. ఓడే ఇస్ ఫినిష్, కాకువా ఇస్ ఫినిష్. అఖండ మండల కారం కావాలంటే నేను ఒక మూల కూర్చుంటానంటే మీరు ఏం పని చేస్తారా గుడికి? పెద్దమ్మలు ఇచ్చలేరు మీరు. దాన్ని క్యాంప్ కింద పెట్టుకోండి. క్యాంపులో అవడు ఉండడు. క్యాంప్ ఆఫీస్ అంటే అర్థం ఏంటి? వాడు పెర్మనెంట్ అడ్రస్ కాదు అని అర్థం. అందుకని నేను చెప్తున్నాను, నేను సాధించదలుచుకున్నది కుండలిని జాగ్రత్త గాయత్రి మంత్ర జపాల ద్వారా దత్తుడిని వెచ్చోడ్పించడానికి బీజాలు వేసి వెళ్ళిపోయాడు దత్తుడు. నేను వెళ్ళిపోతున్నాను దత్తుడితో పాటు. మీరు మారటం నేర్చుకోండి. మీరేదో చెప్పి పిచ్చివాళ్ళు వేస్తుంటే గురువు అంతగా ఆగడు మీకోసం. నువ్వు గురువు వెంట పని కట్టాలి. చేత May 14 లోపల ఖచ్చితంగా ఎన్ని దత్త విగ్రహాలు మీరు పెట్టగలరు, ఎక్కడ పెట్టాలి? మళ్ళీ అదే సాయి యొక్క దేవాలయాలలో, దత్తుడు లేని దేవాలయాలు. దత్తుడు ఆల్రెడీ ఉన్న చోట పెట్టక్కల. ఇది క్లియర్? మళ్ళీ ఏదో పిచ్చి ప్రశ్న వేస్తారు వచ్చి. మాస్టర్ని అడుగుతాం మేము. సీడ్ వినండి, ఇంకా నా జోలికి రాబాకండి. మీరు మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడేటంత మానసిక స్థితిలో లేరు. మీరు యూ కాంట్ టాక్ విత్ మీ అన్ ఎనీ లెవెల్, ఆన్ ఈక్వల్ బేసిస్ అని అర్థం అవటం లేదా? ఏంటి మీరు నాతో మాట్లాడేది? ఏం చేస్తారు మీరు నాతో మాట్లాడేది? ఏం తెలుసు మీ గురువుల గురించి? ఇచ్చేత నేను వద్దు అన్నది మానేయండి, చేయమన్నది చేయండి, దట్స్ ఆల్. మిమ్మల్ని ఓదార్చడం కానీ మీతో ప్రేమగా మాట్లాడటానికి కానీ నాకు టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైం. చాలా పనులు ఉన్నాయి నాకు. నాకు టైం ఉన్నప్పుడు మీరు నాతో మాట్లాడటానికి కూడా ఇప్పటికీ మీరు మారటం లేదు. ఈవెన్ టుడే దట్ ఫూలిష్నెస్ ఈజ్ దేర్. పరమ మూర్ఖత్వంలో మీరు మూలిగి తిట్టున్నారు. మీ ఏదో గురువుల గురించి నేను చెప్పింది చేయండి మొర్రో అంటే మాకులా చేయాలని ఉందండి. చేసుకో, నా జోలికి రాయా బాబు ప్లీజ్ అని అడుగుతున్నాను నేను. నేను నా మీద దయ చూపించి నా జోలికి రాకండి, వస్తే చెప్పింది చేయండి. మరి బయట వాళ్ళు ఏమనుకుంటారు? నేను అనుకుంటున్నాను, నన్ను చేయమంటారు, నన్ను నేను చేయమంటే బట్టలు అనుకుంటాను. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మీరే అనాలిసిస్ చెప్పండి. తప్పు దయచేసి ఇతరుల మీద పోద్దు. మఠమతలు ఆధ్యాత్మికతలు అది, మీరు అదే అర్థం కాకపోతే ఎందుకు పనికిరారు? యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. నీ చుట్టూరా ఏం జరుగుతున్నదో, నీ వ్యక్తిగత జీవితంలో మీకు వచ్చేటటువంటి సమస్యలకి, మీ కుటుంబ జీవితంలో మీకు వచ్చేటటువంటి సమస్యలకి, మీ సామాజిక జీవితంలో వచ్చేటటువంటి సమస్యలకి, మీ దేశము అనుభవిస్తున్నటువంటి దుర్గతికి నీవే కారణము, ఇతరులు కాదు, గురువులు కాదు. యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్లీ, వ్యక్తిగతంగా మీరు బాధ్యత వహించాలి. వహించలేనటువంటి పిరికి వాళ్ళు. ఆధ్యాత్మికత అనే ముసుగులోంచి బయటపడండి, కనీసం ఆనందంగా జీవించగలరు మీరు. ఇప్పుడు మీ జీవితాల్లో ఆనందం లేదు, ఓ మంట మాత్రమే ఉన్నది, ఒక అవగాహన రాహిత్యం ఉన్నది. ఎయిమ్లెస్, పర్పస్లెస్, డెస్టినీలెస్, లక్ష్యరహితమైనటువంటి, ఏ లక్ష్యము లేదు, అంచెతంత నిశ్చింతగా ఉండగలుగుతుంది. నేను దత్త సాంప్రదాయ ప్రచార సమితి అని చెప్పి కొంత అమౌంట్ మీ దగ్గర ఆల్రెడీ వచ్చుంటే
మీలో నిజంగా నా ఆవేదన తెలుసుకున్నవాడు వీడు వెళ్ళిపోయి ఉండవలసింది, మీరు దత్తుణ్ణి తెచ్చేసి ఉండవలసింది. దట్ ఈస్ హౌ గుట్టూరులో మరి మీరు తీత గుట్టూరులో ఎక్కడ అయినారు ఎందుకు పట్టిందా మణి వెంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చిపెట్టండి. మామూలుగా అనుకున్న 9:30 సాయంత్రానికి అయిపోయింది ప్రతిష్ట. దత్తుడిది 3 రోజులు అయిపోయింది, అందులో 2 రోజులు నా దగ్గరే ఉన్నాడు ఆయన. పాపం చెట్టు కవి రెడీ చేసుకోదు 3 డేస్ సాయిబాబా 6 రోజులు చేసి జైపు నుంచి రావాలి. ట్రావెలింగ్ ఏం ప్రాబ్లం అది, నేను చేయలేను అక్కలేను. మరి దత్త సాంప్రదాయ ప్రతిష్టా కార్యక్రమంలో మీ మూమెంట్ ఏంటి, ఏం జరుగుతుంది, ఏం చూస్తున్నారు, ఏం నిర్ణయించుకున్నారు? దయచేసి ఒక గ్రూప్గా ఇమీడియట్గా ఫారం కండి, ఎంతమంది అయినా వాలంటరీగా ఆ గ్రూప్లో చేరండి. మీకు గురువులతో యాక్టివ్ సంబంధం పెట్టుకోవటానికి ఇది ఒక ఛాన్స్. మీరు ఇమీడియట్గా మూవ్ అవ్వాలి. ఐ వాంట్ ఏ కంప్లీట్లీ సెపరేట్ సమితి ఓడరేవుతో, కానీ నాతో సంబంధం ఉన్నటువంటి ఇతర సంస్థలతో దీనికి సంబంధం ఉండదు. సహస్ర దత్త ప్రతిష్ట అయిపోయాక ఇట్ విల్ బి డిజాల్వ్డ్. ఇంకా నాకు పెర్మనెంట్ ట్రస్టులు వద్దు, ఆర్గనైజేషన్స్ వద్దు. మరి ఉన్నవి ఏం చేస్తారు? నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు ఊపిరి సలపదు. నేను టార్జెట్ డేట్స్ ఇచ్చాను, నేను మీకు ప్రతి ఆశ్రమానికి ఇచ్చాను నేను టార్జెట్ డేట్స్. మీకు దమ్ము ఉంటే అది చేసుకోండి, చేయగలిగితే అది చేసుకోండి, చేయలేకపోతే నేనేం చేయగలను, నేనేం చేయలేను. నా జోలికి మాత్రం ఇంకా దయచేసి ఎవరు రాకండి. ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్, బట్ యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు చేత దేన్ని నేను వద్దంటలే, కానీ మీరు చేస్తున్నటువంటి పిచ్చి తరహా పనులు ఇట్ షుడ్ బి స్టాప్డ్. ఓ లక్ష్యం నేను చెప్పాక ఆ లక్ష్యం కోసం మీరు ఏం చేయగలరు అన్నది ఆలోచించండి. 2 లక్ష్యాలు ఈ ఏరియాలో చెప్పాను నేను, ఇంకోటి కూడా చెప్పాను. మీరు నన్ను గెంటేసినా, నేను మీరు గెంటేశారు అని మీకు అర్థం అవటం లేదా? మీకు ఆ కామన్ సెన్స్ ఉందా? ఇంకా అర్థం అవలేదా? యూ హ్యావ్ లెఫ్ట్ మీ. మీకు అది అర్థమైనా చాలు, మీ జీవితాలు మారిపోతే నేనేం బాధపడటం లేదు. నాకు ముందే తెలుసుగా, నా స్పీచ్లు వినండి ముందు, నేను ముందే చెప్పా మీరు వదిలేస్తారు నన్ను. దానికి తగినట్టే నేను ప్రయత్నం చేసుకుంటున్నాను, కానీ అది మీ ఇది చూసుకోండి. నన్ను వదిలితే గురు పరంపర దగ్గరికి తీసుకెళ్ళేటువంటి ఏ వ్యక్తి ఈనాడు సమాజంలో బతికిలేడు. సశరీరముగా గురువుల గురించి మిమ్మల్ని తిట్టి కొట్టి చెప్పేటటువంటి వ్యక్తి శరీరంలో లేడు. అశరీరధారుల మాట మీరేం వినగలరు? శరీరధారి మాట ఏం వినకపోతే మీకు కోపాలు వచ్చేస్తాయి, వేషాలు వేస్తారు. గురువు ముందు, గురువు ముందు నువ్వు కోపం ప్రదర్శించగలుగుతున్నావు అంటే నీ అహంకారం యొక్క పరాకాష్ఠ ఆలోచించుకోండి. మీ ఆఫీస్ బాస్ ముందు నువ్వు కోపం ప్రదర్శించలేవు, ప్రదర్శిస్తే 2 రోజులు అవుట్, తిండి ఉండదు నీకు. నేనేం చేయగలను? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. సృజనాత్మక శక్తి ఉన్న వాళ్ళందరూ కలిసి సృజనాత్మక శక్తిని పెంపొందించుకోండి. పృథ్వీ గ్రహం మీద ఎక్కడ ఏ విత్తనం వేసినా ఖచ్చితంగా విత్తనం ఎదుగుతుంది. అమెరికాలో మామిడి టెంక నాటినా, ఇండియాలో మామిడి టెంక నాటినా మామిడి చెట్టే వస్తుందా, ఇంకో చెట్టు వస్తుందా? అఖండ మండలాకారం పృథ్వీ గ్రహం యొక్క లక్షణం అది. నువ్వు ఏర్పరచుకున్నావు ఈ పిచ్చి పిచ్చి డివిజన్స్ అంతా కూడా. ఇది అమెరికా అని, ఇది ఇంగ్లాండ్ అని, ఇది పాకిస్తాన్ అని ఏర్పరచుకుని చేస్తున్నావు. పీక్కోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు కూర్చొని డయాస్ మీద. హిందూ ధర్మం నాశనం అయిపోతుందిట, చచ్చిన హిందూ ధర్మం నాశనం అవదు. యు కాంట్, హిందూ ధర్మాన్ని ఎవడు నాశనం చేయలేడు. మిగతా ధర్మాలు ఎందుకు నాశనం అవుతాయంటే అవి ధర్మాలు కావు, దే ఆర్ అన్నాచురల్. ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడినటువంటి ధర్మాలు అవి. వ్యక్తి ఎప్పుడూ ట్రాన్షియంటే, నశ్వరుడే. కానీ సనాతన ధర్మము నాశనము లేనటువంటిది, దాన్ని నువ్వేం చంపుతావు, దాన్ని నువ్వేం ఉద్ధరిస్తావు. అవగాహన కావాలి, అవగాహన కావాలి.
మరి అవగాహన ఎలా వస్తుంది మీరు? ఎందుకు రాదు మీకు అవగాహన అంటే, నేను చెప్పిన మాటలు ఏది మీరు వినరు? ఇది మీరు అంతా నేను కొలగబట్టండి, మొదటి చెప్పట్టండి. అనేక మంది అనేక సార్లు మీరు నాకు వచ్చింది అన్న దమ్ము రాకపోయిన వాళ్ళకి నాతో ఈ విషయం వచ్చింది ఏం చేసి ఉండేవాడిని. ఇప్పటికీ దమ్ము లేదు, మీరు అంచే చెప్పండి. ఇప్పుడు మీరు దయచేసి వస్తామని చెప్పినట్లు మాట్లాడారు. యూ కాంట్ కమ్ బికాజ్ మీరు నాకు అడ్డుకోలే అవ్వరు, నాకు సహకారం కాలేరు. యూ డోంట్ నో వాట్ ఐ వాంట్. కానీ దాన్ని ఏడుకుంటే ఎంత బాధపడుతున్నాను మాస్టర్, నన్ను ఇంత ఆట అనేసి సిగ్గుండాలి మీకు, ఇంత అనిపించుకుందాం పిచ్చితే బాగావటలే మీకు. అంటే నేను అని సరే మీ ఏ ప్రవర్తనలో అయినా నేను అది చూసుకోదు మీరు. అంటే నేను అంటే కూడా నాకు హక్కులు దాకా కీడు గురువు మీకు నిన్న గురు ఎక్కిపోండి. అహో రూపం అహో సరే తెలుసా మీకు ఒకటే కాగితం ఆడుకుంటున్నా అయితే పొగుడుకుంటుంది ఒకటే ఏమంటే కాగితం ఆహా కాకి ఎంత స్వరం ఇది కాకి తక్కువ తిన్నాయి ఆహ్ నువ్వు ఎంత గడి వండి పసుపు నాకే నా దగ్గర టైం లేదు టైం చేయాలి మేము చాలాసేపు. కానీ చాలా స్పష్టంగా ఇవాళ అతడు కలిగి కలిగి అవుతారా సరదిద్దిని ప్రకటించుకోండి. మిచ్చేసిన్నారు వాడు వేధ అంటే వాడు వేధ వేధవ ఆయన నేనే అంటే చవట ఆయన నేనే చవటల్లాగుందానమ్మా మీకు అర్థం అవటం లే అది నేను తిడుతంలే. స్పష్టమైనటువంటి ఇవాల్యుయేషన్ లేకపోతే యు కాంట్ గ్రో. మీరు ఎదగాలి అంటే మీ యొక్క అసలైనటువంటి స్థితి మీకు తెలియాలి. మీకేమీ తెలియదు అంచేత ఇంకేం చేయాలి, ఏమీ తెలియనప్పుడు ఒకటే పని చేయగలరు మీరు ఆధ్యాత్మిక చేతిలో, రెండో పనికి స్కోప్ లేదు. కరిష్యే వచనం తవ. ఓ ఎన్ని శ్లోకాలు చెప్పేస్తారు మనుషులు, ఎంత బాధపడిపోతున్నట్టు నటిస్తారు, కానీ ప్రతి చోట కూడా వాళ్ళెవరు వింటం లేదండి, వీళ్ళెవరు వింటం లేదండి, నేను చేద్దాం అనుకుంటున్నానండి, ఇంకోడెవడో వింటూ ఉంటే నువ్వేంటంటే చెప్పేది, నీ అవసరం ఏంటిట గురువుకి పేరు తెచ్చుకోవటానిక? గురువు భుజస్కందాల మీద తుపాకీ పెట్టి గురువుని ముందు మీకు కలిగినటువంటి చూస్తున్నారు, అది ఇప్పుడైనా అర్థం కలదా? ప్లస్ ఆధారిత అవుతే మీ లక్ష్యమే లేదు, లక్ష్యం అయింది కూడా లేవు. టార్జెట్ చాలా స్పష్టంగా నేను చెప్పాను, ప్రతి ఆశమానికి నేను టార్జెట్ చెప్పాను. ముఖాలవుతున్నాయి ఇది వల్ల అప్పటి వల్ల అప్పటి వల్ల ముఖాలు నువ్వు చాలా మంచివాడివి. ఓకే మంచితనాన్ని పెట్టుకుని ఊరేయండి మీరు. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను నేను, గురు బ్రహ్మ క్రియేటివిటీ ఉండాలి నీలో. నువ్వు క్రియేటివిటీ లేదు, డిస్ట్రక్షన్ కూడా నీకు చేద్దాం తమసా డిస్ట్రాయ్ చేసి కూడా సమూలంగా అయితే పారండి, అది చాలా మీకు. కానీ మాకు డిస్ట్రక్ట్ టాలెంట్ కాదు, క్రియేటివ్ టాలెంట్ కాదు. ఎలా మళ్ళీ మరొక వచ్చినాయి ఇన్నాళ్ళ బట్టి గురు బ్రహ్మ శ్లోకాన్ని చదువుతూ ఎలా, కానీ ఎలా అన్న ప్రశ్న వచ్చినా మీకు దారి దృష్టి కాలేదన్నారు. గాయత్రి, లలిత, భాగవత, గీత, సాధకులు మనం చెప్పాను, కానీ ఇవేమీ మీకు తెలియదు. ఆశ్రమాలు పెట్టేసుకుని సంవత్సరాలు ఆశ్రమం ఉంటున్నట్టు ఉంటే బూజులు పడుతుంటే ఏమి బాధ పెట్టండి. ఇంటికి రెంట్ కాకపోతే 10 రోజులు లేకపోతే నాకు మళ్ళీ ఫోన్ వస్తుంది, మా సార్ మా ఐడి ఖాళీగా ఉంది, దయచేసి అమ్మైనది పక్క దాంట్లో 5 రోజులు ఇస్తున్నారండి ఐడియాలో, నాకు కాస్త 25,000 వచ్చేటట్టు చూడండి రెంట్కి. ఆశ్రమం మీరు భూగర్భారుస్తున్నారు, ఆశ్రమంలో ఉండి మీ పని చేసుకుంటారా నేను మొత్తుకున్నా మీకు అర్థం కాలేదు. చేయండి, చేస్తే కలిసి వ్యక్తిగత జీవితంలో ఆల్ లైఫ్ ఈజ్ యోగా అనే దమ్ము ఉన్నటువంటి రిటైర్ అయిపోయినటువంటి వాడు, ఇంకా మా జీవితంలో మాకేం అక్కలేదు అనుకునేటువంటి వాడు ఇవాళ ఈ రోజు నాటికి వచ్చాయి నాకు ఏం తెలియదు, మీరు ఎందుకు పని కాదు. ప్లస్ మీరు బాధపడండి, నేను చాలా గాంధీ చేస్తాం అనుకోండి, నన్ను పడమంటే నేనేం పడదా, నేను కాదు నా గారు బిరుదు కూడా తండ్రి దగ్గర నుంచి బిరుదు పుచ్చుకున్న ఏకైక సంతానంగా నేను పేరు తెచ్చుకుంటానేమో తండ్రి బిరుదు ఇచ్చాడు అంటే నాకు గాన గొడ్డరి దేవికి సంగీతం నుంచి ఏమీ రాదు. మీకు ఆధ్యాత్మించి ఏమీ అర్థం కాదు, వదిలేండి ఆధ్యాత్మికం. పోతే కరెక్ట్గా నా పిల్లలు వద్దు, డబ్బులు వద్దు, ఏమీ వద్దు, ఉన్నది చల్ల నాకు, నేను జపా చేస్తూ ఆధ్యాత్మికత కోసం ప్రయత్నించను, గ్రో అప్ చేస్తాను. మీ స్టూడెంట్ చేసే గురువులపై అహంకారం యొక్క పరాకాశ కాక ఏం తెలుసు ఏం చేయగలం అంటే కరిష్యే వచనంతో మీరు చేస్తున్నాం కదా మాస్టర్, ఇంకా నేనేం చేయలేను. మీరంతా గొప్పవాళ్ళు అయితే అర్జునుడు ఆత్మ వచ్చి మీ పాదాలు కడిగి ఎప్పుడో తాగుతుంది, మాకు చేతకాలేదయ్యా కరిష్యే వచనంతో. మీరు ఇంత సింపుల్గా ఏమీ చేయకుండా హౌ డిడ్ యు గెట్ ఇట్,
అని అర్జునుడు ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ట్రేడ్ సీక్రెట్ అర్జునుడికి చెప్పండి. వస్తుంది గ్యారంటీగా, ఎంచంటే మీకు ఆ నమ్మకం ఉంది కదా, మీరు గురువులు పనిచేస్తున్నారనే అపోహ ఉంది కదా. నమ్మకం ఏం కాదని మీ అపోహ మాత్రమే, మీకు గురువుల వర్క్ గురించి ఏమీ తెలియదు. తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయటం లేదు. నేను ఇంత చెప్పినా ఏడుస్తూ కూర్చోకండి, ఏడుస్తే ఏం లాభం లేదు. దమ్ము ఉంటే త్యాగాలు చేయండి, బయటకి రండి. మరి బయటికి రమ్మంటే మీరు ఉద్యోగం వద్దంటారు కానీ నీకేం అర్థం కాలేదు. నీకు అర్థం అవుతే నేనేం చెప్పకలే మీకు, బయటకి రండి అది రండి అని. అయితే మేము బయటకు వచ్చి చేస్తే ఏం చేస్తావు నువ్వు? కొట్టుకుంటావు, ఏడుస్తావు, కోపం తెచ్చుకుంటావు. నువ్వు ఉన్న చోట ఒక అశాంతిమయ వాతావరణాన్ని కలగజేసి దాని ఆధ్యాత్మికత అనేటువంటి భ్రమలో జీవిస్తావు. ఓం శాంతి శాంతి శాంతి, లెట్ మీ స్ప్రెడ్ అశాంతి మా స్వభావం. పై ఏం చెప్తున్నా, జరుగుతుందా లేదా చూసుకోండి. అది మీరు వాతావరణాన్ని మీరు ఎలా నిర్మించుకుంటున్నారో చూడండి. శాంతిమయ వాతావరణం మనకి కాజ్. డివిజన్ మస్ట్ గో. ఏ డివిజన్? నీలో ఉన్నటువంటి డివిజన్ పోతే బయట ఉన్నటువంటి డివిజన్ పోతుంది. ఆధ్యాత్మికత మొత్తం కూడా అంతర్యాత్రే. కానీ ఇప్పుడు గురువు చెప్పేది ఏంటంటే, నీ అంతర్యాత్ర యొక్క ప్రభావాన్ని బాహ్య జగత్తులో కూడా నువ్వు కాస్త దాన్ని పెట్టడానికి ట్రై చేయి. నీ అంతర్యాత్ర వస్తే కదా బయట ఎదిగేది, వేరు లోపలికి వెళ్తే కదా చెట్టు పైకి వచ్చేది. వేరు లోపలికి వెళ్ళటం లేదు అనే దానికి నిదర్శనం ఏంటంటే, ఏ సంస్థ కూడా గ్రో అవటం లేదు. ఏ సంస్థ అంటే నేను ఆధ్యాత్మిక గురించి మాట్లాడటం లేదు. ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్, ఎనీ పొలిటికల్ పార్టీ ఫ్లాప్, ఎనీ సైంటిఫిక్ పార్టీ ఫ్లాప్. ఆత్మహత్య చేసుకుంటున్నారు సైంటిస్టులు కూడా, మీకు తెలుసునో తెలీదు. సిఎస్ఆర్ఏ యూజీసీ ఆ సైంటిఫిక్ దాంట్లో ఉంటే మీకు తెలుస్తుంది. ప్రతి చోట అంతే ఉంది, ప్రతి చోట అదే ఏడిపించటంటే నువ్వున్న పరిస్థితి అది. నీకు చేతొచ్చింది ఏంటంటే మూషిక వాహనం. వినాయకుడికి మూషిక వాహనం ఎందుకో కూడా నీకు తెలియదు. ఇప్పుడు ఏమైనా అర్థమవుతే అర్థమవుతుంది. అఖండమైనటువంటి చేతనత్వంలో మీ యొక్క చేతనత్వం ముక్తమయ చేతనత్వం. యూ జస్ట్ కాంట్ ఇంటిగ్రేట్. మిమ్మల్ని మీరు సమన్వయం చేసుకోలేరు. అందువల్ల 84 గురుసత్తాన్ని నేను తీసుకొచ్చిన మీలో ఒకళ్ళు గురుసత్తాన్ని ప్రపంచానికి అందచేయలేకపోయారు. మహాయోగేశ్వరి దేవిని ప్రపంచానికి అందచేయలేకపోయారు. అందజేస్తాము అనే పిచ్చి భావన దయచేసి పెట్టుకోకండి. యూ కాంట్ అంటే దానికి తగిన మానసిక స్థితి మీకు రాలేదు. ఇప్పుడు నేను ఆ మానసిక స్థితి చెప్పడానికి టైం లేదు, కానీ క్యాసెట్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయని మళ్ళీ అడుగుతారు. థ్యాంక్స్ గాడ్. ఏం చేస్తాం? గురు విష్ణు ఇదంతా బ్రాహ్మీ స్థితి గురించి చెప్తున్నా. బ్రాహ్మీ స్థితి అంటే ఇంటిగ్రేషన్, కలియక. బ్రాహ్మీ స్థితి కలిసిన దాన్ని కలిసేటట్టు కలిపి ఉంచుకోవటం. ఆర్గనైజేషన్ అంటాం దాన్ని. మన మానవ శరీరాన్ని ఆర్గానిజం అంటాం. అంటే ఒకదాంతో ఒకటి పొత్తు కుదరనటువంటి సిస్టమ్స్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. హృదయం చేసే పని కిడ్నీ చేయదు, కిడ్నీ పనిచేసి హృదయం చేయదు, కానీ అవి రెండు కలిసి ఉంటాయి. నర్వస్ సిస్టమ్ చేసే పని బ్లడ్ వెసల్స్ చేయు, బ్లడ్ వెసల్స్ చేసే పని నర్వస్ సిస్టమ్ చేయు. చేస్తే కంప్లైంట్ ఉంటాయి. అందుకో యూరిన్ కిడ్నీస్కి వెళ్ళ కూడా గబుక్కుని హార్ట్కి వెళ్ళటం మొదలుపెట్టింది అనుకోండి, ఏమవుతావు? అది జరుగుతుంది మీ సంస్థల్లో, మీ కుటుంబాలలో, మీ స్నేహితుల మధ్య. మీకు అది అర్థం కావటంలే. కలియుగం అంటే అది. నువ్వు కాళ్ళు కరెక్ట్గా కడుక్కోపోతే, నువ్వు బుట్టు కరెక్ట్గా పెట్టుకోపోతే కలి ఏం చేయడు. కానీ అది ఆధ్యాత్మికత అలా ఉంది. తమని క్రిటిసైజ్ చేయటలే నేను, కానీ మా గురువు యొక్క స్థాయి మీ ఆలోచన స్థాయికి తేడా అర్థం చేసుకోండి. ఉన్న క్లాస్ అంటే నేను దేని గురించి చెప్తున్నాను వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి చెప్పటమే. మీరు ఆ స్థితిలో లేరు అంచేత మీరు కాలు కొడుక్కోవాల్సిందే, మీరు బొట్లు పెట్టుకోవాల్సిందే. అవగాహన వచ్చాక బొట్టు తీసేయండి, అవగాహన రాకుండా నటన అవుతుంది. అది మీరు నటిస్తున్నారు. అంటిల్ అండ్ అన్లెస్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, కాళ్ళు కడుక్కోవటానికి కలికి రావటానికి సంబంధం ఏమిటి తెలియదు. తెలియనప్పుడు నువ్వు కడుక్కోపోయినా ఒకటే, కక్కున్నా ఒకటే, బూట్లు వేసుకుని అన్నం తిన్నా ఒకటే, బూట్తో బూట్ని చెంచగా వాడి తిన్నావు ఒకటే.
బాహ్య ఆడంబరాలు కాదు, కానీ అవి తప్ప తప్పు కావు. నీకు అర్థమవుతే ఆ కర్మకాండే నీకు ఉపయోగపడుతుంది. కర్మకాండ రైటే కింద పెట్టేయమ్మా, ఒలుకుతే ఇది పాడవుతుంది. కింద పెట్టు, కింద పెట్టున్నప్పుడు కింద పెట్టాలి, లేకపోతే అది పడవుతుంది. చుక్క నిలబడిన ఎలక్ట్రిక్ చేయాలి. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు పరిపాలనా శక్తి. పరిపాలనా శక్తి అంటే ఏంటి? ద కరెక్ట్ మ్యాన్ అండ్ ద కరెక్ట్ పొజిషన్ మీరు పెట్టగలిగితే మీకు పరిపాలనా శక్తి వచ్చినట్టే. అక్బర్, నెపోలియన్, గొప్ప గొప్ప ది గ్రేట్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా 12 ఏట 13 ఏట గొప్పవాడయ్యారు వాళ్ళు. వాళ్ళకేం రాదు, వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో, ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. మీకు చేత కాదు, ఎవరు ఎక్కడ ఉండకూడదో అక్కడ మేము వెళ్ళి ఆ పని చేస్తాము అని వాళ్ళకి అడ్డులు వస్తున్నా, వాళ్ళకి సవ్యంగా పని చేయటం చేత కాకపోయినా, నీ వల్ల కొన్ని వేల మంది పక్కకి వెళ్ళిపోతున్నా కూడా నేను ఇక్కడే ఉంటాను, ఉండు, నేనేం చేస్తా. మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకునే దమ్ము ఉండాల. ఆధ్యాత్మీయత యొక్క మొట్టమొదటి లక్షణం ఇది. ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్ బట్ యు ఆర్ ఫిట్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఆయుర్వేదంలో శ్లోకం వస్తుంది, మంత్రము కానటువంటి శబ్దము లేదు. నాకు ఆ శ్లోకం పూర్తిగా నోటికి రాదు, దాని భావం ఇది, మంత్రము కానటువంటి శబ్దము లేదు. పనికి రానటువంటి మొలక ఏంటంటారు, ప్లాంట్ లేదు, చెట్టు కానీ వనస్పతి కానీ. ఏదో ఒక రోగానికి దేనికో దానికో అది పనిచేస్తుంది, ఏదైనా పనిచేస్తుంది. ఆఖరికి పాము విషం కూడా కుష్ఠరోగ నివారణకి చాలా ప్రముఖమైనటువంటిది. చేత ఔషధము కానటువంటి వస్తువు ఏది కూడా ప్రపంచంలో లేదు, అన్ని ఔషధి గుణాలతో ఉన్నది. ప్రతి వాక్కు కూడా మంత్రమే. పనికిరానటువంటి వ్యక్తి లేడు. కానీ ఏది కష్టం అంటే యోజక తత్ర దుర్లభ, వాటిని వినియోగించుకునేటటువంటి వాడు లేడు. ఏ వాక్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి? ఆధ్యాత్మికత నేర్చుకునేటటువంటి దాంట్లో, మాటలాడని కూడనటువంటి చోట్లో, ఎప్పుడో 85 నుంచో 86 నుంచో నేను సుబ్బారావు గారిని అడిగాను బాబు నోటికి, ఏంటి ఏమి ఇంకోళ్ళకి ఖేచరి ముద్ర వేయమని చెప్పేటటువంటి మహానుభావులు ఉన్నారు. నాకు ఎంత ఇష్టమో గురువు యొక్క ఖేచరి ముద్రని ప్రచారంలోకి తెస్తున్నారు వాళ్ళు మాత్రము. నో ఖేచరి, ఎందుకట ఖేచరి ముద్ర వేయాలి? వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వినేవాళ్ళు లేరు. అందరూ ఖేచరి ముద్ర వేస్తే వాడు చెప్పేది వింటారు అందరు, ప్లస్ వాడు దానికి కాంట్రడిక్షన్ ఉండదు. తెలివైన వాళ్ళే వాళ్ళు, అందులో వాళ్ళు లా చదివారు అనుకో ఇంకా బలే చేస్తారు వాళ్ళు. పాయింట్ అర్థమవుతుందా? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌనంలో బ్రహ్మతత్వం బయట వస్తుందయ్యా బాబు అని శ్లోకాలు చదివితే ఏం లాభమయ్యా? ఏం చేయగలరు ఆశ్రమంలో మీరు? మౌనంగా ఉండలేరా? గత 20 ఏళ్ళగా నేను ట్రై చేస్తున్నా, మీరు చేయలేరమ్మా. ఇందుకు ఇదంతా ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే ఇంకా నా వైపు నుంచి మీకు మిగిలేవి క్యాసెట్సే. చెట్టు కొత్తవి ఎన్నిసార్లు చెప్పమంటారు నన్ను? ఇదంతా ఎన్నిసార్లు చెప్పంటా? ఇవాళ పొద్దున్న ఆసన ప్రాణాయామాలు ఎంతమంది చేశారు? చేతులెత్తండి. చేసిన వాళ్ళు, చెయ్యని వాళ్ళు కాదు. ఆసన ప్రాణాయామాలు ఎవరు చేశారు? ఓకే, ఇంకెందుకయ్యా ఆధ్యాత్మికత ఆశ్రమాలు మీరు నాలుగు గీసుకోవటానిక? ఆశ్రమంలోనే మీరు ఆసన ప్రాణాయామాలు రెగ్యులర్గా చెప్పిన టైంకి వేసుకోలేకపోతే ఎందుకయ్యా ఆశ్రమం? ఎన్నిసార్లు చెప్పాలి ఇది? కానీ ఈసారి చెప్తున్నాండి. కానీ ఎందుకు ఇది? ఒకసారి నేను ట్రైన్ ఎక్కాక ఐ డోంట్ నో వెన్ ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మయ్య, ఎన్నాళ్ళకి మా శుభవార్త చెప్పారు మాస్టరు,
ప్లీజ్ యూ డోంట్ కమ్ బ్యాక్. పైకనకండి, నాకు తెలుసు మీ ఆచరణ కరెక్ట్గా కాకపోతే. నేను ట్రైన్ ఎక్కే ముందు కనీసము 54 దత్త విగ్రహాలు సాయిగుళ్ళు, దత్తుడు లేనటువంటి సాయిగుళ్ళు మీరు ప్రతిష్ఠించకపోతే యు హ్యావ్ గివెన్ మీ ద ఆన్సర్. మిమ్మల్ని మీరు నేను మోసగించుకున్నాము. ఐ వాజ్ ఆల్వేజ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. నేనే మోసపోవటంలే. అంచేత నేను డబ్బిచ్చేసి అది ఇచ్చేస్తే ఆహా మాస్టర్ ఉండిపోతారు అనుకోకండి. నేను ఏ రోజుకి ఆ రోజు బతుకుతా, తర్వాత ఏమవుతుంది అన్నది నాకు తెలిసిన ఈరోజు రేపటి దానిని నా మీద ఎఫెక్ట్ కానివ్వను. నేను మీ జీవితాల్లో కూడా మీరు రేపు ఏం కాబోతున్నారో తెలిసిన నా శరీరంలో నా శిష్యులు నాకు నిజంగా గుచ్చినటువంటి కత్తి పొడుపుల లక్షణాలు ఇప్పటికీ ఉన్నాయి అనేక జన్మను బట్టి. అందులో మీరు ఉన్నారు. నాకు తెలియదా వాళ్ళు ఎవరు తెలుసు? నా మాట వినకుండా మీ అహంకారాలతో మీరు అనుకున్నట్టు మీ జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటే ప్రతిదీ నాకు కత్తిపోటు. ఏంటంటే నువ్వు మనిషిని చంపేయాలా ఏంటి ఫిజికల్గా ఏంటి? కానీ మీరు ఫిజికల్గా కూడా మీలో చాలామంది నన్ను చాలా చోట్ల కార్నర్ చేసి కత్తి పొడిచి చంపారు అనేక జన్మల్లో. కొత్తగా ఏం చెప్పడం లే అమ్మా అది. కానీ ఏంటంటే ఎంత నిస్సంకోచంగా మీరు జీవిస్తున్నారో నేను అలాంటి వాళ్ళని చూసి కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను నేను. మేబీ నెక్స్ట్ బర్త్, వై నాట్ దిస్ బర్త్? నెక్స్ట్ బర్త్ ఎందుకు అయ్యా మారట, ఎందుకు ఈ బర్త్లో మారలేరు? ఇంకో జన్మ ఎందుకే? ఒకరోజు చాలు మారిపోతారు, ఒక్క క్షణం చాలు మారిపోవటానికి. నేను కోరుకునేది ఏంటి ఇప్పుడు? దత్త సాంప్రదాయ ప్రచార సమితి నాకు కావాలి. మరి ఇవంతా ఏంటి మాస్టారు? చేసుకోండి అయ్యా. సూర్య ఉపాసన కావాలి, హనుమత్ ఉపాసన కావాలి, శివ ఉపాసన కావాలి, గాయత్రి ఉపాసన కావాలి, దత్త ఉపాసన కావాలి, భాగవతాన్ని చదవాలి. ఇంకో ఆ పిచ్చావిడ ఒక ఆవిడ ఉంది మాస్టారు, ఏకాదశి స్కందం మొదలెట్టేద్దామని ఆవిడ తొందర ఆవిడది. ఏమమ్మా దశమ స్కందమే ఇలా ఉంది, ఏకాదశి స్కందం ఎట్టా తెస్తాను? కానీ దాని గురించి ప్రతిపాదన 3 సంవత్సరాల కిందట చూశాను. ఎప్పుడమ్మా? కలకట్ 2000. మరి మీకు తెలుసా ఏకాదశి స్కందానికి వెళ్ళిపోయాను నేను? తెలియదు మీకు? మాకు ఎవడు చెప్పలేదండి. ఎవడు చెప్తున్నాడు మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడుందో, ఎంట్రన్స్కి ఫీజు కట్టాలని, కాలేజీలో లేకపోతే ఉద్యోగాలకి దరఖాస్తు పంపించుకోవాలని ఎవడైనా మీ ఇంటికి వచ్చి చెప్తున్నాడా? ఎవడు చెప్పాడు మీ ఇంటికి వచ్చి చెప్పాడు ఎవడైనా? ఇక్కడ ఏకాదశి స్కందం గురించి ఆవిడ అప్పుడు ఇది అయిపోతుంది కదా. నెక్స్ట్ అంటే ఏకాదశి స్కందంలో ఉన్నటువంటి దత్తుడు 1000 చోట్ల కావాలి అంటున్నాడు, అది చేయి ముందు. ఆ దత్తుడు అక్కడ ఉంటే ఆ దత్తుడికి మనం ఏకాదశి స్కందాన్ని ఇవ్వగలం. ఈ దశమ స్కందంలో ఈ కృష్ణ చైతన్యత్వంలో ఐ వాజ్ హెల్ప్లెస్. నేను అనుకున్నట్టు గాయత్రి గీత భాగవత ప్రచారము జరగలేదు. కానీ దత్తుడు వచ్చేసాడు. గురువుల యొక్క అనుగ్రహం అలా ఫ్లో అయిపోతుంది మీరు గుర్తించకపోయినా. రిజల్ట్ వచ్చేసింది. దశమ స్కందం తర్వాత దత్త సాంప్రదాయం రావాలి. దత్త సాంప్రదాయానికి డైరెక్ట్గా దత్తుడు ఓ బాధ్యత పెట్టాడు. ఎంతమంది దత్తుడిని పెట్టాలట? ఎన్నిసార్లు దత్తుడు ఆయన నోట్లోంచి చెప్పాడు 1000 మందిని మీరు. ఆయన ఏదో నాకు 80 వస్తుంది అనుకుంటున్నాడు, ఈ సంవత్సరం ఎండింగ్ లోపల మీరు చేసేయాలి అది. కరిష్యే వచనంతో నిరాశించందక్కల్లే. చెప్పింది చేసుకుంటూ పోతూ ఉంటే మీ జీవితాలు మారిపోతాయి. కానీ మీ నిత్య జీవితంలో ఆసన ప్రాణాయామాలు లాఫింగ్ క్లబ్ ఉండాలి. నేర్చుకోండి చెప్పడానికి వచ్చిన వాళ్ళని నేను స్పెషల్గా ఇన్వైట్ చేశాను ఆయన్ని. కరెక్టేనమ్మా, దాని ఇంపార్టెన్స్ తెలియాలిగా. ఇది ఇంటికి వెళ్ళి మానేస్తారు. యు పుష్ దెమ్, పాలిష్ దెమ్. నవ్వలేనటువంటి దద్దమ్మ ఏం చేయగలడు? బలవంతంగా అయినా నవ్వండి.
మాస్టర్తో మాట్లాడాలి, నాతో మాట్లాడొద్దబ్బా, ఇంతకంటే ఎక్కువ మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వగలరా? మీరు నాతో గంటలు గంటలు కూర్చున్నా, ఈ విషయాలు నేను మీతో మాట్లాడలేను. నేను కెనాయి ఒంటరిగా రావద్దు నా దగ్గరికి, గ్రూప్గానే రండి. మీకు చాలా విషయాలు బోధపడతాయి. రహస్యాలు అక్కర్లేదు. అఖండ మండలాకారం దాచుకోకండి, బలహీనతలు బయటకు రానివ్వండి. ఒక్కసారి మీ బలహీనత టర్నింగ్ పాయింట్. శిఖండ్ లేనిదే మహాభారతం లేదు. శిఖండ్ ఎవడు? నపుంసకుడు, నిర్వీర్యుడు. అంటే ఏంటక్కడ, మీరు అర్థం చేసుకోండి. నో యువర్ వీక్నెసెస్. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదండి. ఏం చేయమంటావు? మనిషి కాదు, నువ్వు పశువు అని నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు మళ్ళీ చెప్పాలా ఏంటి నాకు? నువ్వు వేరుగా బొట్టు కాటిగా పెట్టి ఏంటిట నువ్వు ఉద్ధరించేది? కోపం వస్తే ప్రేమరాహిత్యం ఉంటే, 10 మంది కలిసి పని చేయలేకపోతే నువ్వు గురువుకి పనిగావు. కలిసి ఉన్నవాళ్ళే గురువుకి పని చేయగలరు, కానీ కలవలేని వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు నేను 1000 దత్తుణ్ణి పెట్టాలంటే నేను ఒక్కడనే అయిపోతున్నా ఏంటి? మిమ్మల్ని కలవమంటలే. ఓ సమితి ఏర్పరచుకోండి. టక టక ఉన్న అమౌంట్ ఉంది మీ దగ్గర, రెడీగా దొరుకుతాడు దత్తుడు. కలవండి ఆయన. పేరేంటో నాకు గుర్తు రావట్లే. అన్నదానం కలవండి ఆయన. ఇంకో విగ్రహం పెట్టేద్దాం. 2-3 రోజుల్లో ఇక్కడ నుంచి నేను వెళ్ళే లోపల పెట్టేయండి విగ్రహాల్ని. మీకు ఆ తొందర ఇప్పుడు వస్తుంది. డి యూ థింక్ యూ విల్ బి అలైవ్ టుమారో? రేపు మీరు బతికుంటారని గ్యారంటీ ఏంటి? బతికున్నా మీరు బస్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుందని గ్యారంటీ ఏంటి? రోజు మారుతున్న కొద్దీ అనుకున్న ప్రోగ్రామ్స్ ఏమైనా చేయని పరిస్థితిలోకి దిగజారుతున్నాము. అర్థమవుతుందా? వెన్ యూ హ్యావ్ ఎ టైం, ఇవాళ చేయండి, తక్షణం చేయండి. కానీ మీ నిత్య జీవితం మాత్రము 4 సూత్రాల మీద ఆధారపడి ఉండాలి. మొట్టమొదటి ఏంటంటే, ప్రతిరోజు ఒక కొత్త జన్మ అనేటటువంటిది గురుదేవులు ఆశించింది. పద్ధతిగా సీడీ పెట్టుకుని వినండి. ఇవాళ విన్నారా ఎవరైనా కాన్సెప్ట్? ఎవరికి వచ్చారా బెంగళూరు నుంచి? ఎస్, విన్నారా? ఎంతమంది ఎంతమంది ప్రతిరోజు కొత్త జన్మ అనే సీడీ విన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రతిరోజు కొత్త నిర్మోహమాటంగా ఆయన ఏమో అనుకుంటాడు, అని ఆయన పెట్టాను అంటున్నాడు. సీడీలు ఇచ్చారు ఆశ్రమంలో. సీడీలు ఇవ్వటమే పని ఆశ్రమంలో. సన కాదు చేయించాలి, తీసుకుంటారు ఆశ్రమాలు ఏంటర్ కానీ అమ్మపడతాది. స్త్రీ అంటారు వాటి పోలీసు అమ్మా అబ్బాయి నేను చూసుకున్నారు. ఏమి ఉద్దేశం చెప్పండి. నేర్చుకునే అభ్యసండి. ఈ 3-4 రోజుల్లో బెంగళూరు జిందేవత సాధనకి నేను చెప్పి జీవించుకుంటండి. అందరినీ నాకు చెప్పిపోతే ఆసన ప్రాణాయామాలు పద్ధతిగా జరగాలి, లాఫ్గా పద్ధతిగా జరగాలి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళి ఇదే విధానం మీదనే ములికి పనికొస్తాయి. చేంజ్డ్ లైఫ్ స్టైల్ ఈజ్ ఎసెన్షియల్. జీవిత విధానం మరి నేను ఆ పత్ర చింతకి పదిలే జీవిత విధానమే జీవిస్తూ గురువులని మురుగత్వంలో మీరు ఎప్పుడు పెట్టిస్తారు? రండి. చాలా చివరి క్షణాలు వచ్చేసాయి ప్రపంచానికి. మీకు కూడా 3 సంవత్సరాలు ఉన్నాయి. మీ దమ్మే చూపించుకోండి. బయటకు వచ్చేసి నేను ఉద్యోగం మంచిదండి. నేను ఏం చేస్తావయ్యా బయట వచ్చి నీ మాట్లాడి వింటే? ఎందుకు మాట్లాడి వినడం? ఎందుకు ఉద్యోగం అనుకోండి? కనీసం ఆ డే నువ్వు అడుకో డబ్బిచ్చా పని చేయించవచ్చు. ఉద్యోగాలు మా నేను చెప్పటలే, ఖచ్చితంగా నేను చెప్పటం లేదు. ఉద్యోగాలు మానేస్తామనేటువంటి వాడికి బాగున్నాయి అది రాలేదు. ఏంటంటే నువ్వు అంత పనిచేయలేవు, నువ్వు ఉద్యోగం మానేసి 24 గంటలు నువ్వు గురువు పనిచేయలేవు. నువ్వు చేస్తానన్న మాట వినేవాడు లేడు. మరి ఎందుకు ఉద్యోగం అంటుంది? నేను మార్గం వేసుకుంటున్నాను. నీ దమ్ము నువ్వు 10 మందిని కంట్రోల్ చేసి ఒక ఆశ్రమంలో ఆ నూతన మానవ లక్షణాలు కలిగినటువంటి ఈ జీవిత విధానాన్ని కనుక మీరు చూపించగలిగితే సాధని మారుతుంది. అలాగే నా ఆశ్రమంలో చేయగలవు ఖచ్చితంగా ఆశ్రమాన్ని ఏది అది ప్రతి జీవిత విధానం ఉండే హరిదిన్ నయాజన్ అనేది శివుడికి హనుమంతుడికి అక్కర్లేదు కాదు, అలాగే జీవించారు వాళ్ళు. అక్కడ మంత్రానికి ఆశ్రమంలో చెప్పే నియమాలకి పొంతనేం లేదు. నేను ఆత్మని, నేను ఆత్మ వలె జీవిస్తాను. ప్రతిరోజు కళ్ళు తెరవగానే ఆ పని చేయాలి మీరు. దాని తర్వాత ఏం చెప్పాను నేను? కనీసము 3 వ్యక్తులతో మీ సంబంధాన్ని సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు అలా చేయండి. ఆ 3 వ్యక్తులతో సంబంధం కరెక్ట్ అయ్యాక మళ్ళీ కొత్త 3 వెతుక్కోండి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా.
చెయ్యాలి. అది మీరు కబుల్ చెప్తే ఏం లాభంలే. పట్టేసి క్లియర్. ఇంకా ఎవరండి యారు అది మణి ఉన్నా ఇది దేని గురించి అడుగుతా? తను వచ్చిందా? వచ్చినా? వచ్చావు కదా, వచ్చాయని చేయించు. వీళ్ళకి ముగ్గు చెప్పాను, మిగతా వాళ్ళకి చెప్పదు. అంతా మిగతా వాళ్ళు పరిపండి, పరిపాలన మిగతా వాళ్ళు పక్కపోయినా మీ బాధ్యత అది. అంతేదా మాస్టారు మీతో మాట్లాడతాం. ఏం మాట్లాడతావయ్యా నాతో? నువ్వు ఏం చెప్పేది నేను నీకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎన్నిసార్లు చెప్పంటారు? ఇది నీ ప్రాబ్లం అన్నిటికీ ఒకటే, యువర్ లైఫ్ స్టైల్ మస్ట్ చేంజ్. నీ జీవిత విధానం ఇలా ఉండాల. ఆ జీవన దేవత సాధనలో చెప్పినట్టు కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకి మననము చేసుకోవాలి, మీరు భజన చేసుకోవాలి. మీరు రాత్రి పడుకునేటప్పుడు అందువల్ల నేను ఇంత నిశ్చింతగా ఉండగలుగుతున్నా. ఇప్పుడు ఇంత చెప్పినా రాత్రి పడుకునేటప్పుడు మన గురువుగారి దగ్గరికే నేను చేయగలిగింది చేశాను, ఇంకేం జరుగుతుందో నువ్వు చూసుకో. కానీ వదలను మళ్ళీ పొద్దున్నే లేవగానే మళ్ళీ నయాజన్ మరి ఏంటి ఆ జీవిత విధానం? ఇన్నాళ్ళ బట్టి గురువుగారి దగ్గర ఉంటూ శ్రీరామ శర్మ ఆచార్య జీవిత విధానం గురించి మాట్లాడుతూ ఇది ఎవరైనా రెగ్యులర్గా పాటిస్తున్నారా? మీలో ఎవరైనా పాటిస్తూ ఉండొచ్చు, నాకు తెలీదు. కానీ మీరు పాటిస్తూ ఉండి ఉంటే మీ జీవితాలు నేను జీవించేటువంటివాడు, రాత్రి నేను మృత్యువధిలోకి వెళ్ళిపోతున్నాను అనుకునేటటువంటి వాడి జీవితం మీ జీవితంలాగా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇది విష్ణు. ఇంత తతంగం పడితే గురుర్ విష్ణు అనేటటువంటి దాన్ని మీరు ఆ శ్లోకాన్ని అర్థం చేసుకున్నట్టు లెక్క. పరిపాలన నీ జీవిత విధానాన్ని ఈ యాంగిల్లో మలుచుకోవాలి. కానీ సరిపోదు. గురుదేవో మహేశ్వర, కాలాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయగలిగినటువంటి వాడు ఈజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్. అంతే, వాడికి ఏమీ చేతకావక్కర్లే. ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే చాలు. నాకు తెలిసినండి ఎక్కడ ఉండాలో, నీకు తెలియదండి ఎక్కడ ఉండాలో. గురువుకి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తే కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ఉండగలడు, మిగతా వాళ్ళు ఎవ్వరూ ఉండలేరు. మీ కోరికలే తీరవాయి. మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో పాపం, మామూలు కోరికలు ఏంటి, పెద్ద పెద్ద కోరికలు. మా గురువుగారి దగ్గర కూడా వచ్చాడు నేనున్న ఆ రోజు, గుజరాతీ అయిన పిల్లలు లేరు వాడికి. గురువుగారు యుగ నిర్మాణ యోజన చేసేటటువంటి పిల్లవాడిని నాకు ప్రసాదించండి. గురువుని నువ్వే మోసగిస్తావు, నువ్వే చేయకపోతే నీ పిల్లవాడికి నువ్వేం సంస్కారాలు ఇవ్వవు. ఇప్పుడు మర్చిపోయారేమో అన్న డౌట్ ఉందేమో నాకు తెలీదు. గురుదేవు మహేశ్వర, కాలము, కాలము యొక్క విలువ. భగవంతుడు అంటే కాలమే, కృష్ణుడు అంటే కాలమే అని తెలియకపోతే మీకు ఏమీ అర్థం కాలేదు. ఎంత చెప్పినా మళ్ళీ కృష్ణ విగ్రహాన్ని ఫ్లూట్ని పట్టుకుని అందగాడే భలే అందగాడే, నల్లవాడు అందగాడు ఎలా అవుతాడో నాకు తెలీదు. అది నా పర్సనల్ ప్రాబ్లమ్స్లే కృష్ణుడికి. దాంతో ఇంకేంటే నాకంతా తెలిసే మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి కొంచెం నల్లగా ఉందిట, ఏడుపో ఏడుపు వాళ్ళు. ఇంకా ఆ ఏడుపుని మీరు ఊహించలేరు. ఏంటంటే అందరం మా ఇంట్లో తెల్లగానే ఉన్నామండి, ఈ అమ్మాయి నల్లగా పుట్టింది, ఇంకా ఈ అమ్మాయి ఈ అమ్మాయి. మరి మీ కృష్ణుణ్ణి మీరు ఎలా భరిస్తారో నాకు తెలియదు. నల్లగాడు చూడటం రాదు కనుక, నోటి మాటలే కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నాడు. కానీ ఆ కృష్ణుడు, ఈ నల్లటి కృష్ణుడు, ఫ్లూట్ వాయించే కృష్ణుడు నాకొద్దు. మహాకాలుడు నాకు కావాలి. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృత్. నేను మహాకాలుణ్ణి, ఐ కిల్ ఎవ్రీవన్. వాడికి ఇచ్చా మృత్యు ఉందని ఏడుస్తే ఏడుస్తూ ఉండగాక గొప్పలు చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోమను. కానీ వెన్ ఐ డిసైడ్ టు కిల్ హిమ్ హీ డైజ్. ఎవడి గురించి? భీష్ముడి గురించి చెప్పాడు. వాడి బొంద, వాడికి ఇచ్చా మృత్యు ఎక్కడుంది? నేను చంపానంటే ఫినిష్ వాడు అన్నాడు. మహాకాలుడు అనుకోనంతవరకే మీ పిచ్చివేషాలన్నీ కూడా
మహాకాలుడు నిర్ణయం చేసుకున్నాడు. 1980 నుంచి మహాకాలుడి యొక్క ప్రభంజనము నడుస్తుంది. ఠక 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 మనుషుల్ని లేపేస్తున్నాడు. యాక్సిడెంట్స్ అనే పేరుతోనో, సునామీ అనేటటువంటి పేరుతోనో, గల్ఫ్ వార్ అనేటటువంటి పేరుతోనో, ఏదో ఒక పేరు. మీరు ఎంత హాయిగా నిశ్చింతగా ఏమీ చేయటం లేదు అనుకుంటున్నారు. ఈ కృష్ణుడితో వచ్చినటువంటి పెద్ద గొడవ ఏంటి అంటే, ఈ దొంగతనం అనేటటువంటి అతని సహజ స్వభావం పోవటం లేదు. మహా దొంగ చేసేసుకుంటూ ఉంటాడు. మీరు హాయిగా నిశ్చింతగా పడుకుని, మా గురువుకి ఉపయోగపడుతున్నామండి, ఏం ఉపయోగపడుతున్నారు అలా మీరు? కొంచెం ఆత్మనిరీక్షణ నేర్చుకోండి. మీరు సెల్ఫ్ అనాలిసిస్ కాలోస్మిలో క్షయకృత. అనేకసార్లు నేను చెప్పాను, నేను వీళ్ళందరూ కూడా అర్జునుడిని చంపగలిగేటటువంటి వ్యక్తిగత సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే. భీష్ముడు అర్జునుడిని చంపగలడు, కర్ణుడు అర్జునుడిని చంపగలడు, ద్రోణాచార్యుడు అర్జునుడిని చంపగలడు. కానీ ఏమన్నాడు మహాకాలుడు, నీ మొహమయ్య వీళ్ళెవ్వరూ నిన్నేమీ చేయలేరు. మరి మీకేం తెలిసింది? మీరేం యుద్ధం చేస్తున్నారు నాకు తెలియటం లేదు. మీలో మీరు కొట్టుకు తెస్తున్నారు అంటే ఆ మాయ ఎలా ఉంటుందంటే, మహాకాలుడిది మీరే మీరు చంపేసుకుంటూ మీరే మీరు దూరం అయిపోతూ మేము చాలా మంచి పని చేస్తున్నాం, నాకు తెలీదు మీరు ఎలా సవరించుకుంటారు, ఐ జస్ట్ కాంట్ హెల్ప్ యూ. కానీ ఇది చేసుకోండి, డిస్కస్ చేసుకోండి. మీరు ఇక్కడ పడుకోవటానికి రాలేదు, డిస్కస్ చేసుకోండి, ఏం చెయ్యాలి అని అర్థం చేసుకోండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, నేను ఏం చేస్తున్నారు అంటే సిడి ఉంటున్నారు. ఏం సిడి ఉంటున్నారు మీరు? ఆయన వచ్చి ఒక మాట అంటే నేను రియాక్ట్ అయిపోయి ఒక సంస్థ పెట్టేస్తున్నాను. నేను సంస్థ కావాల్సినటువంటి అన్ని వనరులు నేను సమకూర్చేసాను కదా, దేని గురించి మాట్లాడుతున్నాను నేను? అయిపోయింది కదా, తక్షణం రియాక్ట్ అయ్యా నేను, ఇంకా డిలే మీతో అవుతుంది కదా. మరి నా సీడీ వింటే మీకు ఆ వేడి రాకపోవటం లేదు అంటే అర్థం ఏంటి? నాకు తెలియదు, మరి నాకు చెప్పడం జాతకాటం లేదేమో. ఆయన నాకంటే చాలా బాగా చెప్పాడు, ఐ కుడ్ రియాక్ట్. ఇంత పెద్ద సీడీ, ఇంత లెక్చర్ కూడా మిమ్మల్ని ఏమీ కదపటం లేదు అంటే, ఎంత ఘోర తమస్సులో మీ జీవితం ఉందో అర్థం చేసుకుంటే వెలుతురు వచ్చేస్తుంది. అర్థమవుతే చాలు, అక్కడ మీరేం చేయక్కర్లే. నష్టోమోహ స్మృతి లబ్ధాని శ్లోకాలు చదవకండి అయ్యాబాబు. ఏ మోహం మీద నాశనం లేదు, శరీరగతమైనటువంటి మోహం చాలా ఎక్కువగా ఉంది, అహంకారం యొక్క పరాకాష్ఠకి వెళ్ళిపోయారు మీరు. అది అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటే కరెక్ట్ అయిపోతారు. పని ఏమీ చేయటం లే, నేను చేయలేకపోతున్నానని వేషాలు మాత్రము చెప్తారు. చెయ్యండి, నా క్యాసెట్ విన్నాక మీకు పని చేయలేకపోతే కలిసి మీకే అర్థం కాదు. అంచేత ఇప్పుడు ఏం రూల్ పెడుతున్నాను, ఓ టార్గెట్ పెట్టుకుంటున్నాను, ఆ టార్గెట్కి ఒక సంస్థ పెడతాను, డిజాల్వ్ చేస్తాను, రిజిస్టర్ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లే. ఏ సంస్థ ఇప్పుడు ఉంది, ఎన్ని దత్తుని స్థలాలు, అది ఎప్పుడైపోతే అప్పుడు డిజాల్వ్ ఇట్. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారో ఏమిటో మీరు నిర్ణయించుకోండి, అందరూ నిర్ణయించుకోండి, అందరూ బాధ్యత తీసుకోవాలి దానికి. ఇలాగా మీ ఆశ్రమాలని ఇదే యాంగిల్లో ఇక్కడ మీరు నిర్ణయించుకుని వెళ్ళండి. నేను చాలామందిని రావద్దని చెప్పాను పొద్దున్న నాకు ఫోన్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఏం లేదా, ఏం జరగటం లేదు, పూర్ణాహుతి రిజల్ట్స్ వచ్చేసేయండి, ఐ హ్యావ్ గాట్ మై గోల్. దత్తుడు కృష్ణావతారం తర్వాత జరగబోయేది నాకు వచ్చేసింది, నేను చేసుకుంటున్నాను. మరి మీరు చేయగలరా? ఖచ్చితంగా మీరు చేయలేరు. డోంట్ ట్రై టు ఫాలో మీ. మీరు ప్రాక్టికల్గా భౌతికంగా మీరు నాకు చేయగలిగే సహాయం ఏంటి అంటే దత్త విగ్రహాల ప్రతిష్టాపన, అంతే. అంతకంటే మీరు ఏమీ చేయలేరు. మీరు ఏవైనా చేయగలిగితే ముందు గీత, భాగవత, గాయత్రి, లలిత యజ్ఞాలను మీరు అర్థం చేసుకుని చేయగలిగితే, అర్థం చేసుకుని ఉపయోగపడుగుతారు. సద్బుద్ధి అంటే ఏమిటో నేర్చుకోండి. గాయత్రి దేవకార్య సముద్యత అంటే ఏంటో నేర్చుకోండి. లలిత ఈ దేవకార్యం మీకు తెలియదు, గురువు చెప్తాడు. భాగవతం నీకేం తెలుసు ఏ పని చేయాలో,
నాకు తెలియదు, నేను అనుకున్నాను ఏంటి 1000 దత్తుల్ని ప్రతిష్టాపన చేయాలని, నేనేం అనుకోలే, అనుకున్నాను. మీతో ఎప్పుడైనా చెప్పాను ఆ మాట, కానీ చెప్పగానే రియాక్ట్ అయ్యా. చేత నన్ను కలుసుకోవద్దమ్మా, నీకు తెలీదు, ఐఎమ్ ఇన్ ఏ ఫైర్, మంట మండుతోంది నాలో, మీరు మాడిపోతారు నా దగ్గరికి వస్తే, దూరంగానే ఉండండి. మాకు తెలుసు మాస్టరు, మాకు చాలా దగ్గర వాడినే ఈ మాస్టర్, మీకు తెలీదు. ఈ పూర్ణాహుతి అయ్యేంత వరకు దూరంగా ఉండండి నాకు. కానీ ఈ కార్యక్రమాలు చెప్తూ ఉంటాను నేను. ఇది మీరు చేస్తూ నేను చెప్పిన కొన్ని చోట్ల చెప్పినటువంటి సాధనా విశేషాలు సీడీ ఒక చోట పెట్టండి. బ్లూ కలర్ థెరపీ, రెడ్ కలర్ థెరపీ, ఎల్లో కలర్ థెరపీ చెప్పాను. ఎవరికైనా చెప్పారా మీకు? కాకువాయి వాళ్ళు ఇది చెప్పానని ఎంతమందికి చెప్పావు? చెప్పావు ఎవరికైనా? ఏంటికా ఎందుకు నాతో ఉండటం? మీకు అర్థమవుతుంది ఆ పాయింట్? మాస్టర్ చెప్పారేమమ్మా, భవన చెప్పానా నేను అక్కడ? ఇక్కడ ఎవరికైనా చెప్పావా? మరి ఎందుకు చెప్పలే ఇక్కడ? ఏం సాధనలు చేయించావు, ఎందుకు చేయించావు? పాయింట్ అర్థమవుతుందా? అంటే నేను వెర్రాడేలాగా సాధనా విధానాలు అన్నీ ఇచ్చేస్తున్నా కూడా ఒకళ్ళకొకళ్ళకి మీకు సంబంధం లేదు. నేనేం చేయలేనమ్మా. అఖండ మండలాకారంగా కనుక మన సంస్థలన్నీ చేస్తే ఎక్కడ నేర్పినటువంటి సాధనైనా ఆ దేవతా విశేషమైనటువంటి సాధన అవుతే మీరు చెప్పరు. ఇది దేవతా విశేషమైనటువంటి సాధన ఎరుపు రంగు, మరి ఎందుకు చెప్పలే? తపోనిష్టతో గురువు మాట్లాడిన మాటలు బయట ప్రపంచానికి వినకూడదు అనేటటువంటి దద్దమ్మలు ఉన్నారు. ఈ తపస్సు అంతా ఎవరి కోసం? ఈ ఆవేదన అంతా ఎవరి కోసం? నా కోసమా? ఎవరి కోసం ఇదంతా? మరి అదేం వెళ్ళటం లేదే. నాతో ఉంటే ఏం లాభం అబ్బా? నాకు హర్డిల్స్ అవుతారు మీరు, అంచనా మారిపోండి. నాతో ఎవరు పెర్మనెంట్గా ఉండద్దు. నేను ఎవరిని రమ్మంటే వాళ్ళు వచ్చి నేను చెప్పింది చేయండి. ఈ మూడు రెడీ అవ్వాలా? ఇవ్వాలా? మణి పటేల్ చూసుకో, తన్ని వాయించబాకండి. తనకు చెప్పది ఎక్కడుందో అది ఉంది కదా అందులో. అందులో నేను గ్యాప్ ఇచ్చాను. నేను ఆ గ్యాప్ మీరు చెప్పాలి అక్కడ. నేను అక్కడ దీని తర్వాత మీరు ఆ సాధన చేసుకోండి అన్నప్పుడు నేను వాళ్ళకి టైం ఇవ్వలే సాధన చేసుకోవటానికి. అక్కడ మీరు ఆ 20 మినిట్స్ గ్యాప్ ఎంతో క్యాసెట్ ఆపేయండి, ఇక్కడ మీరు 20 నిమిషాలు చేసుకున్నాక చేయండి అన్నది నాకు చేసి నాకు ఈ కలర్ మెడిటేషన్స్ చేయించండి. అందులో ఇంకా రెండు కలపాలి, బ్లూ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్. మూడే చెప్పాను అక్కడ, బ్లూ రెడ్ ఎల్లో. కానీ ఈ రెండిటికి ఆధారభూతమైనటువంటి ఇంకో రెండు కలర్ రెండు రంగులు ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. సరే, అది మరి ఎప్పుడు చెప్తానో మరి నాకు తెలీదు. మీ యూ హ్యావ్ టు గివ్ మీ దట్ ఇన్స్పిరేషన్. మీకేం అర్థం కావటం లేదు అనేది ఏం బాధపడకండి. అది ఐఎమ్ దేర్ టు టెల్ యూ, కానీ యు ఆర్ మిస్యూజింగ్ మై పేషెన్స్. నాకు టైం లేదు. ఇమ్మీడియట్గా క్లాస్ అయిపోయాక మీరు ఏం ఫామ్ అవ్వాలి? దత్త సాంప్రదాయ ప్రచార సమితి. అందరూ చేరండి అందులో, అందరూ చేరాలి. ఒకళ్ళు ఇద్దరు నాకొద్దు. ఏ ఏరియాలో, మీ ఏరియాలో ఎక్కడ సాయి గుడి ఉన్నదో అక్కడ దీని ప్రతిష్టకి ట్రై చేయండి. ఏ ప్రతిష్ట? దత్తుడు విగ్రహం లేని సాయి గుళ్ళు. కానీ మనము మత ప్రచారానికి చేయటం లే. హిందూ ధర్మం నాశనం అయిపోతుందనే ఏడుపు నాకు లేదు. నాకు మా గురువుల మీద, నా అవతారమూర్తి అయినటువంటి కృష్ణుడి మీద నమ్మకం ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. కానీ మనజోలికి రాడు. మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మొక్కలు చేసి పారేస్తాం. వాడికి పనికొచ్చేటటువంటి వాళ్ళని దూరంగా ఉంచుతాం మనం. క్యాపబిలిటీ ఉన్నవాడిని, వాడు ఎలాంటి విధమైనా కూడా, వాడు మీకు నచ్చకపోయినా వాడికి జోహార్లు ఇచ్చి కలుపుకోండి. మీకు చేత కాదు, చేత వచ్చేవాడిని రానివ్వు. కుక్కల కాపలాలా ఉంటుంది, గడ్డివామికి కుక్క కాపలా. అది తిందు, తినేవాడిని తినేవదు. చాలా తీవ్రంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీరు మిమ్మల్ని అలా విశ్లేషణ చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కరెక్ట్ అనుకోవద్దు. మీరు కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ అయి ఉంటే
నేను మీతో ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. క్లియర్? మళ్ళీ క్యాసెట్ వినండి, అందులో చెప్పినటువంటివి మీరు డెవలప్ చేసుకోండి. అలా నీ క్లాస్ అయిపోగానే మీరు వింటే పిచ్చెక్కుతుంది మీకు, బ్రేక్ తీసుకోండి. కానీ ఇంకా పడుకోకండి, ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్. ఏం చేస్తాను నేను, ఏం చెప్పగలను మీకు, ఎన్నిసార్లు చెప్తాను. లెర్న్ ది సబ్జెక్ట్. మాస్టర్ ఏం చెప్పారో యథాతథంగా మీరు చెప్పగలిగేటటువంటి వ్యక్తులుగా బయటికి వెళ్ళండి, సీడీలతో బయటికి వెళ్ళండి, సాధనా విధానాలతో బయటికి వెళ్ళండి. ఇదంతా కూడా కుండలిని జాగరణలో మంత్రశక్తి ప్రయోగం, వాక్శక్తి యొక్క ప్రయోగం మీకు నేర్పాను. ఇదంతా వాక్శక్తి యొక్క ప్రయోగమే ఇదంతా. మరి మీరు మారారా? నా వాక్శక్తి మిమ్మల్ని ఏం చేసింది? ఖచ్చితంగా మీకు మంట మండుతుంది, కానీ అది వెళ్ళగానే చల్లారిపోతుంది. చల్లారిపోనివ్వకండి, అవగాహన చేసుకోండి. అవతారమూర్తి గురువు యొక్క పని ముఖ్యం, కానీ మీ వ్యక్తిగత జీవితాలు ముఖ్యం కాదు. కానీ మీ వ్యక్తిగత జీవితం ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి. మొన్న గుంటూరులో భాగవత సప్తాహం జరుగుతూ ఉంటే మా లెక్చరర్ కొలీగ్ ఒక ఆయన వచ్చి, ఇదంతా ఎప్పుడుంది నీకు అన్నాడు. 24 ఏళ్ళు వాళ్ళతో కలిసి తిరిగాను, వాళ్ళకి తెలియదు. చెప్పాల్సిన పనులే, నీ పని నువ్వు చేసుకో. అర్థమైందా? నేను అది చేయగలిగినప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు? నువ్వు ఎందుకు పోజు కొడతావు? నేను ఏదో గురువులు పనిచేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాగా, ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాగా. ఇది మంత్రశక్తి, వాక్శక్తి. రేపు ఎల్లుండి, ఇవాళ ఎంత తారీఖు? 28 కదా, 27, 28, 29, 30, ఈ 3 రోజుల్లో ప్రాణశక్తి గురించి చెప్తాను, వీలవుతే కుండలిని శక్తి గురించి చెప్తా క్లాసెస్. చేత నేను అనుకున్న సిలబస్ గ్యారంటీ, హౌ టు ఫినిష్ ఎ సిలబస్. కానీ మీరు మారకపోతే ఇంకా ప్రకృతిలో గురువులకి మీరు దూరం అయిపోతారు. దే ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. కాలేజీ తెరిచిన రోజుల్లో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు మీరు కాస్త లేట్గా జాయిన్ అయినా పర్వాలే, కానీ పరీక్ష ముందు వచ్చాక టీచర్ సిలబస్ పూర్తి చేస్తున్నప్పుడు ఏ ఒక్క సెకండ్ మిస్ అయినా యు ఆర్ ఫినిష్డ్. అర్థం కాదు మీకు, మారండి జీవితంలో. ఆ వేగం తెచ్చుకోండి. ఆ వేగం తెచ్చుకోవటానికి కావలసినటువంటి పౌరుషము, సహనము రెండూ కావాలి. పౌరుషం ఎందుకు అంటే ప్రయత్నం లేకపోతే చేయలేరు ఇదంతా. ఇప్పుడు అందుకే తన్నేమన్నాను, తను పిచ్చిదానిలాగా రాత్రి పగలు చేస్తుంది. చేస్తే ఏంటి లాభం? మీరందరూ ఎందుకున్నారు? కనీసం ఎక్కడైనా తను ఎక్కడుందో చూపిస్తే మీరు చేసుకోండి. మాకు ఎప్పుడో గురువుగారు చెప్పేశారండి ఇదంతా, మాకు తెలియదా ఏంటి? మాతాజీ ఈ 3 రంగులు ఆచమనం చేసుకుంటే చాలని చెప్పింది. ఎప్పుడో చెప్తే ఎందుకయ్యా నువ్వు ఈ దద్దమ్మ బతుకు బతుకుతున్నావు, నీకు ఇది ముందే తెలిస్తే. యూ డోంట్ నో ఇట్. తెలిసి ఉంటే ఇలా ఎందుకుంటావు నువ్వు, ఇక్కడ కూర్చుని ఉండేవాడు. అంచేత ఆ మూర్ఖత్వం నుంచి మళ్ళీ అందరూ బయటపడండి. మీకు తెలియదు ఇదంతా, మీకు తెలుసుననే భావనలోనే ఉంటే చేసి ఉండేవాళ్ళు మీరు. రైట్? ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు, జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ, తమసో మా
ज्योतिर्गमय చిన్న సూచన సాధనకి సంబంధించిన సీడీ రెడీ చేయండి ఇవాళ రాత్రి ఏమేమి ఉండాలి సాధనలే నయా జన్మ అక్కడ చెప్పినటువంటి సాధన థేరీలొద్దు ఈ మూడు రంగులు నిన్న నేను మీకు కుండలిని జాగరణకి మూలాధారమైనటువంటి సాధన ఇచ్చాను నేను ఉత్సాహము సక్రియత అదేదో మీ మూడు కరెక్ట్ చేయడానికి నేనేం చెప్పను నాకు చాలా కంట్రోల్లో ఉంటాను నేను తిట్టాల్సినప్పుడు తిడతా కానీ తిట్టలతో పాటే నేనేం ప్రవహించను ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ద సాధన అంచేత ఆ లాఫింగ్ ప్లస్ సాధన చెప్పాను సక్రియత అందులో సెల్ఫ్ అసెస్మెంట్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ మూడోది చూసుకోండి నాకు కాసేపు నాకు గుర్తులేదు అది సాధనాత్మకమైనటువంటి చాలా స్పష్టంగా క్లియర్గా గ్యాప్స్ ఇచ్చు దాని టైటిల్ పెడుతూ టైటిల్ అందులో నేను చెప్పాను కదా దాన్ని కాస్త పెట్టి ఆ సీడీని ఇవాళ రెడీ చేయండి జై గురుదేవ్.